బిగ్ న్యూస్ చూస్తున్నాం. రష్యాతో ఎట్టకేలకు చర్చలకు అంగీకరించింది ఉక్రెయిన్ దేశం. అధ్యక్షుడు దీనికి సంబంధించి సమాచారం ఇచ్చాడు. ఉక్రెయిన్ సంబంధించినటువంటి అధ్యక్షుడు ఇక ఇది బెలారస్ వేదికగా రష్యా ఉక్రెయిన్ మధ్య చర్చలు శాంతి చర్చలు జరగనున్నాయి. చర్చల కోసం బెలారస్ బయలుదేరారు ఉక్రెయిన్ కి సంబంధించినటువంటి బృందం. ఇక ఉక్రెయిన్ నుంచి ఢిల్లీ చేరుకున్నటువంటి ఒక మరో విమానంలో కూడా ఇప్పటికే విద్యార్థులు అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా తిరిగి ప్రయాణం చేస్తూ ఉన్నారు. మొత్తానికి మిషన్ గంగా పేరిట పూర్తి స్థాయిలో భారతీయులను భారతదేశానికి తీసుకొచ్చేటువంటి చర్యను కేంద్ర ప్రభుత్వం చేపడతా ఉంది. అక్కడ ఉన్నటువంటి ఇండియన్ ఎంబసీ పూర్తి స్థాయిలో సహకరిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఇప్పటికే 198 మందితో ఢిల్లీ వచ్చింది నాలుగో విమానం. ఈ ఆపరేషన్ గంగాలో భాగంగా భారతీయులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కేంద్ర ప్రభుత్వం పూర్తి చర్యలు తీసుకుంటుంది. ఈ అంశంపై మాట్లాడదాం. మొత్తానికి ఉక్రెయిన్ సంబంధించినటువంటి వేదికగా ఏ రకంగా యుద్ధ వాతావరణం ఉందో, రష్యా తీసుకుంటున్నట్టు రష్యా ఏదైతే సమాచారం ఇచ్చిందో ఉక్రెయిన్ దేశానికి చర్చలకు సిద్ధం అనేటువంటిది, అంటే మొదటగా ఆయుధాలను పక్కన పెడితే చర్చలకు సిద్ధమని రష్యా చెప్పడం జరిగింది. సో ఈరోజు మొత్తానికి ఉక్రెయిన్ అధ్యక్షుడు రష్యాతో చర్చలకు ఓకే అని చెప్పినటువంటి సిచ్యువేషన్, దానికోసం సపరేట్గా ఒక టీం బయలుదేరి వెళ్ళినటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఎలా ఈ యుద్ధం ముగిసేటువంటి అవకాశం ఉంది, తదుపరి పరిణామాలు ఎలా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేటువంటి విషయంపై మాట్లాడదాం. మనతో పాటు దశరథ రామరెడ్డి గారు, రిటైర్డ్ ప్రొఫెసర్, ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. దశరథ రామరెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధ వాతావరణం ముగిసే పరిస్థితి వచ్చిందని, రెండు దేశాలు కూడా చర్చలకు వెళ్తున్నాయనేది మనం గమనిస్తున్నాం. అసలు ఈ యుద్ధ వాతావరణమే రాకుండా ఉంటే ప్రపంచం అంతా కూడా చాలా శాంతిగా ఉండేదని మనం అందరం భావించాలి. రష్యా యుక్రెయిన్ ని చర్చలకు రమ్మని, చర్చలకు వచ్చే సందర్భంలో ఆయుధ నిరాజీకరణ చేయాలని చెప్పి రష్యా ప్రపోజల్ పంపించడం అనేటువంటిది చాలా చెప్పుకుదగింది. చిన్న దేశమైన ఉక్రెయిన్ చేయాల్సినటువంటి ప్రతిపాదనని రష్యా చేసింది అంటే ప్రపంచ శాంతి పట్ల ప్రపంచ దేశాలు చూపిస్తున్నటువంటి ఆందోళనను బట్టి రష్యా ఒక ముందడుగు వేసి యుద్ధాన్ని విరమిద్దాం, శాంతి చర్చలకు వెళదాం అనేటువంటి మాట ప్రపంచం వ్యాప్తంగా, అలాగే భారతదేశ ప్రజలకు కూడా చాలా ఆనందకర విషయం. యుద్ధం జరగటం ద్వారా నష్టపోతాం తప్పితే సాధించేదేమీ ఉండదు. లక్షల కోట్ల రూపాయలు ఆయుధాలు కొనిపి దాచిపెడుతున్నారు ప్రపంచ దేశాలు. ఏ దేశానికి ఆ దేశమే ఎవరికి వాళ్ళు అభద్రతా భావంతో ఆయుధాలు కొనుక్కునే పరిస్థితి ఏర్పడింది ఈ రోజున. ఆ నిధులనే గనక వాళ్ళు ప్రజల సంక్షేమానికి లేదా త్రాగునీటి కల్పనకి, రహదారుల నిర్మాణానికి, రైల్వే వ్యవస్థలకి, విద్యకి, వైద్యానికి, ఇలాంటి మౌలిక సదుపాయాలకు గనక ఆయుధాలకు వెచ్చించే నిధులు గనక వెచ్చిస్తే ప్రపంచంలో ఏ దేశంలో కూడా దరిద్రంలో గాని ప్రజలు ఆకలి చావులతో గాని ఉండదనేటువంటిది గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చైనా అంటే జరుగుతున్న దశరథ రామరెడ్డి గారు, అంటే జరుగుతున్న పరిణామాలు, అంటే యుద్ధం ముగిసేటువంటి పరిస్థితి ఉందా, ఎలాంటి చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి ఉంది రెండు దేశాలు కూడా, అంటే ఈరోజు నిజంగా కూడా యుద్ధం వల్ల రెండు దేశాలకు సంబంధించినటువంటి పౌరులు, సైన్యం నష్టపోతున్నటువంటి సిచ్యువేషన్స్, ఏమన్నా అక్కడ ఉన్నటువంటి రెండు దేశాల పౌరులు, అక్కడ ఉన్నటువంటి సైన్యమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా యుద్ధానికి సంబంధించినటువంటి ఈ ప్రభావం అన్ని దేశాలపై పడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. సో ఇలాంటి సందర్భంలో చర్చలకు రెండు దేశాలు ముందుకు వచ్చినటువంటి నేపథ్యంలో ఎలాంటి విషయాలపైన ప్రధానంగా ఫోకస్ చేస్తారు, అంటే ఇద్దరు వెనక్కి తగ్గడానికి ఎలాంటి నిర్ణయాలపైన ఫోకస్ చేస్తారు?
చెప్పంటారా? ఎస్ చెప్పండి దశరథ్ రావు. ఇప్పుడు ఏమంటే, రష్యా యుద్ధానికి వచ్చే ముందు 2004లో 2014లో క్రిమియా ఆక్రమణ దగ్గర నుంచి కూడా మొన్నటి దాకా వాళ్ళు చెప్తున్నది ఏంటి, నాటోలో మీరు సభ్యత్వం సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి దశరథ రామరెడ్డి గారు. మొత్తానికి రెండు దేశాలు చర్చలకు ముందడుగు వేస్తున్నటువంటి సందర్భంలో శాంతి నెలకొనేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది అయితే ఒక స్పష్టమవుతా ఉన్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది.